నమస్తే, బహుజన వార్తలకి స్వాగతం. నేను ప్రవళిక. కత్తి పద్మారావు ఆత్మకథ 72వ పుస్తక ఆవిష్కరణ కోసం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో కర్రపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీఎస్ఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్, కాకర్ల సత్యం, దళిత నాయకులు ఎం యేసుపాదం, పి ఏసేబు, సిహెచ్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికి జై భీములు. మరి ఈ నెల 16వ తారీఖున ఏలూరులో మరి డాక్టర్ కత్తి పద్మారావు గారు రాసినటువంటి ఒక అస్పృశ్యుని ఎంత కాదా పుస్తకావిష్కరణ జరుగుతుంది. మరి కత్తి పద్మారావు గారి గురించి చెప్పాలంటే మరి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఒక హేతువాది ఉద్యమాన్ని నడిపి ఒక ప్రొఫెసర్ గా పనిచేసి లెక్చరర్ గా, అలాగే మరి కారంజేడులో జరిగిన సంఘటనకి స్పందించి మరి ఆనాడు దళిత మహాసభను ప్రారంభించి 1985 నుంచి మరి నేటి వరకు కూడా సుమారు 75 పుస్తకాలు రాసినటువంటి రచయిత ఆయన, కవి, మరి అలాగే మంచి ఉపన్యాసకుడు, అంబేద్కరిజం పై నిరంతరంగా చెప్పగలిగేటువంటి ధన్ను ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. డాక్టర్ కత్తి పద్మారావు గారు రాసినటువంటి పుస్తకాన్ని మరి ఏలూరు ఓఎంఏ ఛానల్లో మరి ప్రారంభిస్తున్నారు. మరి దయచేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి వారసులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాము. అలాగే కత్తి పద్మారావు గారికి ఆ రోజు మరి పౌర సన్మానం ఉంది. మరి ఈ అన్నింటిని కూడా మన బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని యొక్క సభనే సక్సెస్ చేస్తారని తెలియజేస్తున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.